జనసేన పార్టీ నుండి ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ వేమూరి ఆనంద్ సూర్య గారు ఇక్కడికి రావడం జరిగింది. మనందరితో ప్రస్తుతం అడ్రస్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి, ఈరోజు అంటే గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో వైసీపీ పాలనలో ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఏ విధంగా విధ్వంసం కాబడి, అసలు శాంతి అనే పదానికే అర్థం లేకుండా పూర్తిగా అశాంతితో అభద్రతతో ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అనే దానిపైన ప్రజలకి కాస్త అవగాహన కల్పిద్దామని చెప్పని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ప్రభుత్వానికైనా ముఖ్యమైన కొన్ని బాధ్యతలు ఉంటాయి. అందులో ప్రజల రక్షణ, మరీ ముఖ్యంగా మహిళల రక్షణ అనేది ప్రతి ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అది ఒక ముఖ్యమైన అంశం. ఎందుకంటే మహిళ సురక్షితంగా ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం కానీ ఆ రాష్ట్రం కానీ సురక్షితంగా ఉంటుంది, బాగుంటుంది, అభివృద్ధి చెందుతుంది. కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో చూస్తే మహిళల రక్షణ, భద్రత, అలాగే ఈ రాష్ట్ర ప్రజల శాంతి భద్రతలపైన ఏమాత్రము పట్టింపు లేకుండా ఈ ప్రభుత్వ పాలన సాగింది. ఒకసారి ఏదైనా ఒక ఘటన జరిగితే పొరపాటు జరిగిందని అనుకుంటాం, కానీ వందలాది మంది మహిళలపైన లేదా ప్రజలపైన కంటిన్యూస్గా దాడులు జరుగుతుంటే ఆ ప్రభుత్వాన్ని, ఆ పాలనని ఏమనాలి? మన రాష్ట్రంలో చూస్తే గడిచినటువంటి వైసీపీ పాలనలో 650కి పైగా మహిళల పైన అత్యంత దారుణమైనటువంటి ఘటనలు జరిగాయి. ఇన్ని వందల సంఖ్యలో ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు, మహిళలు ఇద్దరు హోంమంత్రిలాగా పనిచేశారు వారు, లేదా మహిళా కమిషను నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? మనకు అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వము అసమర్థ పాలన, అసమర్థ ప్రభుత్వము, చేతగాని ప్రభుత్వము, ఏమాత్రము బాధ్యత లేనటువంటి ప్రభుత్వము, నిర్లక్ష్యంతో కూడినటువంటి ప్రభుత్వం అని చెప్పని మనకు తెలుస్తూ ఉంది. అలాగే రాష్ట్రంలో మహిళల భద్రత కోసం, ప్రజల భద్రత కోసం బడ్జెట్ లేకపోతే, ఎందుకంటే ప్రతి దాంట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పటికీ కూడా నిధులని మళ్లింపు చేస్తూ ఉన్నారు, మీ దగ్గర బడ్జెట్ లేదు, మీరు అప్పుల పాలైపోయారు, మీకు పాలన చేత కావట్లేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్ళడంలో చేత కావట్లేదు అని అనుకున్నా కూడా, అలా చూసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం కేవలం మహిళల సురక్షణ కోసము, వారి రక్షణ కోసమే 130 కోట్ల రూపాయలని నిర్భయ చట్టం కింద ఇచ్చింది. కొన్ని వాటిలైనా పూర్తిగా నిధులను వినియోగించారా అంటే అది కూడా లేదు. దాంట్లో కేవలం 40 కోట్లు మాత్రమే వినియోగించడం జరిగింది. మన స్టాటిస్టిక్స్ కనుక తీస్తే రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, బాధాకరంగా ఉంది. ఒక మహిళలాగా మాట్లాడాలంటే 2019 నుంచి 2021 వరకు ఉన్నటువంటి మనం ఎన్సీఆర్బి రిపోర్ట్ తీస్తే గనక అక్షరాల 22,278 మహిళలు, దాంట్లో 7,920 బాలికలు, వారందరూ మిస్సింగ్ అయిపోయారు. మిస్సింగ్ అంటే కనపడట్లేదు ఈ రాష్ట్రంలో. అప్పుడప్పుడు వచ్చి డీజీపీ లేదా కొంతమంది ఎస్పీలు వచ్చి మాట్లాడతారు, మా రాష్ట్రంలో మా పోలీసు వ్యవస్థ బాగా భద్రతనిస్తుందని. మేము ప్రశ్నిస్తున్నాం, పదే పదే అడిగాము శ్వేతపత్రం రిలీజ్ చేయమని, కానీ ఇంతవరకు అయినా సరైన లెక్కలు చెప్పారా? ఆ 22,000 మంది పేర్లు వీళ్ళు, లేదా అందులో ఎంతమంది తిరిగి తెచ్చాము? ఆ ఒకవేళ నేరాలు జరిగింటే కనుక, కిడ్నాపులు ఇట్లాంటివి జరిగి ఉంటే వారిపైన పలానా సెక్షన్ కింద, పలానా చట్టం కింద కేసులు పెట్టాము అని చెప్పని ఏమైనా చెప్పే ధైర్యం నిజంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? వ్యభిచారం కోసం మహిళలను అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్ చేసేటటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. అభివృద్ధిలో 1 స్థానంగా ఉన్నటువంటి రాష్ట్రము, ఉండాల్సినటువంటి అన్ని సహజ వనరులు ఉండి అభివృద్ధిలో 1 సాధించాల్సినటువంటి ఉండాల్సినటువంటి రాష్ట్రము ఈ రోజున హ్యూమన్ ట్రాఫికింగ్లో 3rd ప్లేస్లో ఉంది. డ్రగ్స్ మనందరూ తెలిసింది, వేలాది కిలోల డ్రగ్స్ కానీ, గంజాయి లక్షల మద్యాన్ని ఏమంటారు, లీటర్లు ఏరులై పారుతున్నటువంటి మద్యానికి కేరఫ్ అడ్రస్ లాగా 1 లాగా ఉంది. కానీ ప్రజల్ని రక్షించే క్రమంలో అట్టడుగు స్థాయిలో ఈ రాష్ట్రం ఉంది. దీనివల్ల మహిళలు ఇప్పుడు చాలా చోట్ల చూసాము, సీఎం ఇంటి పక్కనే జరిగింది,
దానికి కారణాలు ఎవరు? అక్కడ సీతానగరం దగ్గర జరిగినప్పుడు బ్లేడ్ బ్యాచ్, అక్కడ ఉన్నటువంటి గంజాయి బ్యాచ్ కాదా? అలా రాష్ట్రంలో చూస్తే గుంటూరులో నడి బొడ్డున ఒక అమ్మాయిని నరికి చంపారు. ఇక్కడ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక అమ్మాయి పైన అత్యాచారం జరిగింది. సీఎం సొంత జిల్లా కడప జిల్లాలో, అలాగే పులివెందులలో కూడా మహిళ పైన అత్యాచారం జరిగింది. ఎంతో మంది ఎస్సీ మహిళల పైన, దళితుల గిరిజనుల పైన, అసలు అంతెందుకు మహిళల పైన ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి? 15 ఏళ్ళ అమ్మాయి పైన 10 మంది అత్యంత దారుణంగా, పాశవికంగా, సామూహికంగా అత్యాచారాలు చేశారు. మీరు వారి పైన ఏ చట్టాన్ని కింద మీరు కేసు పెట్టారు? పోలీసు వ్యవస్థనే మేము చాలా బాగా పోలీసింగ్ చేస్తున్నాం అంటున్నారు కదా, రాత్రిపూట ఎక్కడైనా పెట్రోలింగ్ కనిపిస్తోందండి మీకు? ఇది వరకు ఎన్డీఏ పాలనలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతిరోజు రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ ఉండేది. పోలీసులు తిరుగుతూ ఉంటేనే కదా నేరస్తులకి కాస్త భయం అనిపించేది. కానీ ఈ రోజున ఈ రాష్ట్రంలో పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఎక్కడా పోలీసులు కనిపించట్లేదు, ఎందుకంటే వాళ్ళు అధికార పార్టీకి చాలా మంది పోలీసులు కొమ్ము కాస్తున్నారు కాబట్టి. ఇక వారు ప్రజల రక్షణకు ఏమొస్తారు? వారి పబ్బం గడిచిపోతుంది అన్న దృష్టిలో వారు ఉన్నారు. ఇప్పటివరకు ఉన్నటువంటి చట్టాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందారు. పక్క రాష్ట్రంలో ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది కదా అని కొత్త చట్టాన్ని, దిశ అనే చట్టాన్ని చేస్తున్నామని వందల కోట్లతో ప్రచారం చేసుకుంటూ ఈ రాష్ట్ర మహిళల్ని, ప్రజల్ని మభ్యపెట్టడం తప్పితే కేంద్ర ప్రభుత్వం అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక మీరు ఆ దిశ అనే చట్టాన్ని ఎందుకు చట్టరూపంలోకి తీసుకొని రాలేకపోతున్నారు? సోకాల్డ్ చట్టం, చట్టం కాని చట్టాన్ని అంటే ఏంటి? దీని ద్వారా అర్థం కావట్లేదా ఈ రకంగా కూడా మీరు మహిళల్ని, ప్రజల్ని మోసం చేస్తున్నారు అని చెప్పని? ఎంతమందికి ఉరిశిక్షలు వేశారయ్యా మీరు? 21 రోజుల్లో జగన్ అన్న గన్ను కంటే ముందు పరిగెత్తుకొని వస్తాడన్నారు కదా, ఎంతమంది మీద మీరు గన్ను పెట్టారు? దీనికి ఏమైనా సమాధానం చెప్పగలరా? అంతెందుకు ఈ రాష్ట్రంలో జీతం పెంచమని చెప్పని అడిగినటువంటి ఆశా వర్కర్లని, అంగన్వాడీ మహిళల్ని ఇదే విజయవాడ నడిబొడ్డున అత్యంత కిరాతకంగా, దౌర్జన్యంగా పోలీసులు లాక్కొని పోయారు. అమరావతి మహిళ రైతుల పైన ఇదే దౌర్జన్యం చేశారు. సొంత పార్టీ మహిళా కార్యకర్తల పైన, నాయకుల పైన కూడా దుష్ప్రచారం చేయించడమే కాకుండా మానసిక దాడులకు దిగుతూ ఉన్నారు. స్థానిక సంస్థల్లో మా బీజేపీ కార్యకర్త, మహిళా కార్యకర్త పైన కత్తితో దాడి చేసింది వైసీపీ కార్యకర్తలు. మరి వాటిల పైన ఏమైనా చర్యలు తీసుకున్నారా మీరు? అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంది అని చెప్పి నిజంగా ఏ మొహం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం లేదా వైసీపీ నాయకులు మాట్లాడగలుగుతున్నారు? 2022లో మహిళా హోంమంత్రి తానేటి వనిత గారు ఒక అత్యాచారం ఘటనలో చాలా నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎంత బాధాకరమైన స్టేట్మెంట్ అంటే, అవి అలా జరుగుతున్నాయండి, మందు తాగి మద్యం మత్తులో అత్యాచారం చేస్తే పేదరికం వల్ల జరిగిందని చెప్పని పిచ్చి పిచ్చి కూతుళ్ళన్నీ కూసి ఒక సాటి మహిళకి జరిగిన అన్యాయానికి బాధ్యత వహించాల్సింది పోయి మళ్ళీ ఆ మహిళను అవమానపరిచే విధంగా మాట్లాడడం అనేది వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకే చెల్లింది. ఇక వైసీపీ ఎమ్మెల్యేలను చూడండి, ఎంపీలను చూడండి, చాలా మంది లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయి. కొన్ని పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. మళ్ళీ వాళ్ళు మంత్రులు కూడా చేశారు, అన్ని అసభ్యకరమైన వీడియోలు బయటకు వస్తుంటాయి వాళ్ళ గురించి. మహిళలతో, మహిళలను లైంగికంగా వేధించడం గురించి మనం డైరెక్ట్గానే చూస్తున్నాము, కంప్లైంట్లు వస్తున్నాయి. అసెంబ్లీలో కానీ, మీడియా కానీ, సోషల్ మీడియాలో కానీ, ఎక్కడైనా సరే విపరీతమైనటువంటి బూతులతో, ఇళ్లలో ఉండేటటువంటి భార్యలతో సహా బూతులతో, బూత్ మాటలతోటి మానసికంగా ఈ వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్నారు. మరి వాళ్ళందరికీ కొమ్ము కాస్తుంది పోలీసులు కాదా? నిజంగానే ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేది ఉంటే, చట్టం అందరికీ సమానం అని అనుకుంటే, ఆ తప్పు చేసిన వాడు వైసీపీ కార్యకర్త అయినా, ఇంకే పార్టీ కార్యకర్త అయినా, ఇంత అట్కేసి ఈ రాష్ట్రంలో ఎవడు తప్పు చేసినా సరే వాడిని లాక్కొని వెళ్ళి, ఇప్పటికే ఉన్నటువంటి నిర్భయ కానీ, పోక్సో కానీ, లేదా ఇంకే చట్టమైనా సరే ఉన్న వాటిల్లో ఎందుకు మీరు పెట్టి శిక్షించలేకపోతున్నారు? అంటే మీకు దీన్ని బట్టి అర్థం కావట్లేదా చిత్తశుద్ధి ఏమాత్రం లేదని? అక్క చెల్లి, అవ్వా బామ్మ అని అనుకుంటూ కబుర్లు చెప్తే సరిపోదండి ముఖ్యమంత్రి గారు? ఒక పక్క మేం పాలించేటటువంటి ఉత్తరప్రదేశ్ను చూడండి, ఒకప్పుడు మాఫియా డాన్ లాగా ఉండేది, అలవలంగా ఉండేది. మధ్యప్రదేశ్ను చూడండి, ఈ రోజున బుల్డోజర్తో ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి తప్పు చేసిన వాడిని చెమడాలు తీసి మరీ బుల్డోజర్ తోటి వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తుంది అక్కడ ఉన్న మా ప్రభుత్వం. ఇక్కడ మేము కూడా అదే చెప్తున్నాము, రేపొద్దున రాబోయే కాలం అంటే ఈ 5 సంవత్సరాల్లో తప్పు చేసిన వాళ్ళందరికీ కొమ్ము కాస్తూ శిక్ష పడేటటువంటి చేసే చర్యలు ఏమాత్రము తీసుకోలేనటువంటి అధికారులారా, అలాగే తప్పు చేసుకొని తిరిగినటువంటి నేరస్తులారా,
అతి త్వరలో ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి తాట తీస్తుంది మా ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వం. నేరం చేసిన వాడు ఎవడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రజల రక్షణకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ప్రభుత్వం రాబోతోంది. ఖబర్దారని చెప్తున్నాం. ఇప్పటికైనా సరే ఇటువంటి చర్యలకి కొమ్ము కాస్తున్న అధికారులు మీరు కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడితో ఏది జరగదు. రేపొద్దున ప్రభుత్వం మారాక మీ పాపాల చిట్టా అంతా బయటకు వస్తుంది. దానికంటే ముందు రాబోయే ఎలక్షన్స్లో ఈ మహిళలే మీకు ఏ విధంగా ఓటుతో బుద్ధి చెప్పబోతున్నారో కూడా తెలుసుకోండి. మీరు చేసినటువంటి పాలనకి ఇప్పుడే ప్రజలందరూ బై బై అని చెప్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక ప్రజలకు కూడా విన్నపం చేస్తున్నాము. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండాలన్నా, మహిళల మాన ప్రాణాలు కాపాడబడాలన్నా, ప్రజలు ప్రశాంతంగా ప్రజాస్వామ్య రాష్ట్రంలో బతకాలన్నా కూడా ఎన్డీఏ కూటమికి ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలందరూ కూడా తమ మద్దతునివ్వాలని చెప్పని కోరుకుంటూ ఇప్పుడు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారిని మాట్లాడవచ్చు.